నమస్తే, నా పేరు సతీష్. సాక్షి స్ట్రైట్ టాక్కి స్వాగతం. ఈరోజు స్ట్రైట్ టాక్లో రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ శాఖ మంత్రి కురసాల కన్నబాబు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నివర్ తుఫాను ప్రభావం ఏ విధంగా ఉంది, ప్రభుత్వం రైతుల్ని ఏ విధంగా ఆదుకోబోతుంది, అసెంబ్లీలో ఇటీవల జరిగినటువంటి పరిణామాల్ని ప్రభుత్వం ఏ విధంగా చూస్తుందో మనతో పాటు మాట్లాడేందుకు కన్నబాబు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, నమస్తే. సార్, నమస్తే అండి. నివర్ తుఫాను వాళ్ళు ఇప్పటి వరకు ఎంత నష్టం జరిగినట్టు అంచనా వేశారు, ఆ నష్టపరిహారాన్ని ఎప్పట్లోగా రైతులకు అందిస్తారు? నివర్ తుఫాను అనేది మొత్తం లాస్ట్ ఈ సీజన్ అంతా చూసుకుంటే హయ్యెస్ట్ డ్యామేజ్ జరిగింది మన దగ్గర. ఈ సీజన్ ప్రారంభం నుంచి కూడా హెవీ రెయిన్స్ మొత్తం రిజర్వాయర్లని నిండాయి, కళకళలాడుతున్నాయి. ఎక్కడ చూసినా మీకు కృష్ణా వరద అయితే ఇప్పటికీ ప్రవహిస్తున్న తీరు మనం చూస్తూ ఉన్నాం. ఈ విధంగా ప్రతి నెల ఏదో ప్రాంతంలో డ్యామేజ్ అవుతూ వచ్చింది. దీంట్లో చూసుకుంటే నివర్ అనేది హయ్యెస్ట్ డ్యామేజ్ వచ్చింది. మన ప్రాథమిక అంచనాల ప్రకారం 6.59 ల్యాక్ హెక్టార్స్ హెక్టార్లో పంటలు నష్టపోయినట్టుగా ప్రాథమిక అంచనా. ఇది వాటర్ తీసిన తర్వాత కొన్ని చోట్ల రిసీడ్ అయితే తగ్గొచ్చు, లేదంటే కొంచెం పెరగొచ్చు. ఇంకా పూర్తి అంచనా రాలేదు. 10వ తేదీ లాస్ట్ డేట్, 15వ తేదీ కల్లా ఫైనల్ చేసి హెడ్ క్వార్టర్కి పంపించమని చెప్పాము లిస్టులు. ఆ లిస్టులు వచ్చిన తర్వాత ఇమీడియట్గా దాని అంతటిని కూడా ప్రాసెస్ చేసుకుని నెలాఖరుకి 30ని కానీ 31ని కానీ మనం రైతుల అకౌంట్స్లో నేరుగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు స్విచ్ ఆన్ చేయడం ద్వారా వారి అకౌంట్లో నేరుగా డబ్బులు వేస్తారు. తుఫాను బాధితులను ఆదుకోవడంలో మీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. ఇప్పటి వరకు కూడా 1 రూపాయి కూడా పరిహారం ఇవ్వలేదని చెప్పి ప్రతిపక్షం అసెంబ్లీలోనూ ప్రశ్నించింది, బయట కూడా చెప్తోంది. ఏమంటారు? చంద్రబాబు నాయుడు గారు వారి తనయుడు సామి చెప్పినప్పుడు ఆవు చేలో మేస్తే దూడ గట్టును మేస్తుందా అని ఈయన అబద్ధాలు ఆడుతూ ఉంటారు. అసత్యాలన్నింటినీ కూడా ప్రచారం చేయాలని ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు వారి తనయుడు కూడా అదే చేస్తూ ఉన్నారు లోకేష్ గారు. హిస్టారికల్గా ఈ సీజన్లో ఇన్పుట్ సబ్సిడీని ఏ సీజన్లో ఆ సీజన్ అందించే నిర్ణయాన్ని ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు. జూన్ నుంచి జరిగిన నష్టాలన్నింటినీ కూడా మన జూన్ టు సెప్టెంబర్, అక్టోబర్లో ఇన్పుట్ సబ్సిడీ వారి అకౌంట్లో వేశారు, అక్టోబర్లో జరిగిన నష్టాలకి నవంబర్లో వేయడం జరిగింది. ఇట్లాగ ఎప్పుడైనా సరే కేవలం కొద్ది రోజుల తేడాలో పరిహారం ఇచ్చిన చరిత్ర ఈ రాష్ట్రంలో ఉందా? పోనీ ఈ దేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలోనూ జరుగుతుందా? ఆ ఘనత కేవలం మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే దక్కింది. కానీ దురదృష్టం ఏంటంటే అబద్ధాలని చాలా అలవోకగా మాట్లాడుతూ, విమర్శలు చేయడానికి కూడా అర్థం లేని విమర్శలు చేస్తూ ప్రజల్లోకి ఒక తప్పుడు సంకేతాలను తీసుకెళ్లడంలో చంద్రబాబు నాయుడు గారిలో ఇవాళ వరకు మార్పు రాలే. మేమేం చెప్తా ఉన్నామంటే మీ ఎవరితోనూ చెప్పించుకునే పరిస్థితి మాకు రాదు. మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే నేను రైతు పక్షపాతిని, నేను రైతు పక్షపాత ప్రభుత్వాన్ని నడుపుతానని ప్రకటించారు. అలాంటి ముఖ్యమంత్రి ఉన్న పరిస్థితుల్లో మేమేమి మీతో చెప్పించుకునే పరిస్థితి వస్తుంది? వాళ్ళ ఎన్యూమరేషన్ జరుగుతుంది, వచ్చిన వెంటనే నష్టపరిహారం అందిస్తాము. వారికి ఏంటంటే ఏదో ఒకటి కావాలి, వరద రాజకీయాన్ని బురదగా మార్చి మా ప్రభుత్వం మీద జల్లితే వారికి ఏదన్నా జనంలో పలుకు కూడా పెరుగుతుందేమో అని చెప్పి ఒక చిన్న ఆశ. అందుకే ఈ కథలన్నీ నడిపిస్తున్నారు. మా ప్రభుత్వం ఉండేటప్పుడు రైతులు చాలా సంతోషంగా ఉన్నారు, కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత 750 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని చెప్పి చెప్తున్నారు సార్. ఆ లెక్క కరెక్టేనా? తప్పుడు లెక్క, అందులో నిజం లేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపుగా 250 కొంచెం అటు ఇటుగా ఆత్మహత్యలు నమోదయ్యాయి. అయితే అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు హయాంలో ఆత్మహత్యలు తక్కువ చేసి చూపించే ప్రయత్నం చేసేవారు, నమోదు చేసేవారు కాదు. ఒకవేళ నమోదు చేసినా కూడా వేరే కారణాల వల్ల అని చెప్పి ఇచ్చే పరిహారం కూడా ఇచ్చేవారు కాదు. ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారంటే జెన్యున్గా చేయండి, సంఘటన జరిగిన వెంటనే అధికారులు వెళ్ళి 3-మెన్ కమిటీ వెళ్ళి పరిశీలించండి, మీకు ఆ ఫ్యాక్ట్స్ని బట్టి ఇమీడియట్గా జిల్లా కలెక్టర్, స్థానిక శాసనసభ్యుడు వెళ్ళి, ఒకవేళ కలెక్టర్కి ఏదైనా పనులు ఒత్తిడి రాలేకపోతే జాయింట్ కలెక్టర్ ఎవరో ఒకళ్ళు వెళ్ళి ఆ స్పాట్లోనే 7 లక్షల రూపాయలు వితిన్ 1 వీక్ అందించండి అని చెప్పి చెప్పారు. ఆ ప్రకారం ఇస్తున్నాం. దీనికోసం కలెక్టర్ల దగ్గర 1 కోటి రూపాయలు పెట్టాం. ఈ చంద్రబాబు నాయుడు గారు తప్పుడు లెక్కలు వేశారని ఆరోపణలు ఫస్ట్ సభలోనే, శాసనసభలో వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారంటే ఎన్సీఆర్బి రికార్డ్స్ ప్రకారం, నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో ప్రకారం 1600 వరకు ఆ రోజు ఆత్మహత్యలు నమోదయ్యి ఉంటే వాటిని మళ్ళీ రీవెరిఫికేషన్ చేస్తే దాదాపు 500 490, నేను నాకు కరెక్ట్ ఫిగర్ ఇప్పుడు గుర్తులేదు, 490 అనుకుంటున్నా, అవన్నీ కూడా కరెక్ట్ అని తేలితే వాళ్ళందరికీ కూడా మళ్ళీ 7 లక్షల 5 లక్షల రూపాయలు చొప్పున పరిహారం అందించడం జరిగింది. నెక్స్ట్ వచ్చి ఆ తర్వాత మన ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగిన ఆత్మహత్యల కుటుంబాలకి 7 లక్షల రూపాయలు ఇస్తున్నాం. ఇది కౌలు రైతులకు కూడా అందిస్తున్నాం. ఎక్కడ మనం నిర్లక్ష్యం చేయట్లే, ఎందుకంటే మనసున్న ముఖ్యమంత్రిగా గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఏ విధంగా పనిచేస్తున్నారో మనం చూసాం. అసలు సంక్షేమం
ఓవర్లోడ్ అయిపోతుంది, ఎక్కువ చేసేస్తున్నారు, ఇన్ని డబ్బులు వేసేస్తున్నారని విమర్శలు కూడా వచ్చే పరిస్థితికి వచ్చింది. కానీ చెప్పిన మాట చెప్పినట్టు ఒక పేద కుటుంబానికి, ఒక మధ్యతరగతి దిగువ మధ్యతరగతి కుటుంబానికి మనం ఏదైతే చెప్పామో దాన్ని అమలు చేయాలని సదుద్దేశంతో కోవిడ్ లాంటి కష్టకాలంలో కూడా డబ్బులు వేస్తూ ఉన్నాం. సో దీంట్లో తప్పేంటి అని అడుగుతున్నాను నేను. రైతులు వారం రోజులు మునిగితే కానీ మీరు పరిహారం ఇవ్వరా, 500 రూపాయలే ఇస్తారా, ఇది ప్రభుత్వానికి మనసు లేదా, రైతులు అంటే అసలు కనీసం పట్టించుకోరా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు సార్. ఇప్పుడు రైతుల్ని, రైతుల గురించి మాట్లాడితే 4 ఓట్లు తర్వాత పడతాయేమో అని ఆశలు ఉన్నారు తండ్రి కొడుకులు. ఇప్పుడు మాట్లాడే మాటలు మీరు మొన్నటి వరకు అధికారంలో ఉన్నప్పుడు కొద్దిగా అమలు చేసి ఉంటే కొద్దిగా కొంచెం అన్నా బాగుండేదేమో మీకు. ఇప్పుడు మీ మాటలు ఎవరు నమ్మడు, అసలు మీ మాటలను చూసి నవ్వుకుంటున్నారు. వారు ఏంటంటే వారు ఉన్నప్పుడు ఒక కార్యక్రమం సక్రమంగా చేయలే. ఈరోజు వ్యవస్థలు క్రియేట్ చేస్తున్నాం, రైతు భరోసా కేంద్రాల దగ్గర మొదలుకొని ఇవాళ పోస్ట్ హార్వెస్ట్ తర్వాత అవసరమైన టెక్నాలజీని అందించడం, దానికి సంబంధించిన యంత్రాలు పరికరాలు అన్నీ కూడా గ్రామాల్లో ఏర్పాటు చేయడం దగ్గర నుంచి మీకు కోల్డ్ స్టోరేజ్లు, కోల్డ్ చైన్ల దాకా మన గోడౌన్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి ఏర్పాటు చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. చంద్రబాబు గారు ఇవాళ మాట్లాడితే కాదు, ఆ రోజు చేతల్లో ఏం చూపించాలి, అది చూపించలేకపోయారు. ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ టొబాకో కొన్నాం, 120 కోట్లు అయింది దానికి, ఎక్కడ అమ్మాలో కూడా తెలియదు మనకి. కానీ సీఎం గారు ఒకటే చెప్పారు, వారు కష్టకాలంలో ఉన్నారు, మనం పోటీకన్నా వెళ్ళి కొనండి, లేకపోతే రైతు నష్టపోతాడని చెప్తే ఆ ప్రకారం మనం ఏర్పాటు చేసాం, కొన్నాము, కొనుగోలు చేసాం. లోకేష్ ఇప్పుడు బురదలో కాలు పెట్టి తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో తిరుగుతున్నారు, మీ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, కురసాల కన్నబాబు కూడా అసలు ఏం పట్టించుకోవట్లేదు అని విమర్శలు చేస్తున్నాయి. లోకేష్ గారు మొన్న ఒకసారి లాస్ట్ మంత్ వరదలు అప్పుడు కూడా వచ్చి కొల్లేరులో తిరిగి ఒక ట్రాక్టర్ని అలంకరణ చేసుకుని పూలతో ఆయన మంది మార్పాలను వేసుకుని వెళ్ళడం, ట్రాక్టర్ జారిపోవడం, దురదృష్టవశాత్తు ఆ రోజు సంఘటన జరిగింది. కానీ అది అదృష్టవశాత్తు ఎవరికి నష్టం జరగలే. మళ్ళీ ఇప్పుడు అసెంబ్లీ అయినట్టు ఇటు నుంచి ఢిల్లీ ఒక 2 ఫోటోలు కొట్టించుకుని అటు ఇటు తిరిగి మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోవచ్చు అనే దీంతో పాపం మళ్ళీ తిరుగుతూ ఉన్నట్టున్నారు. మేమేం చెప్తున్నాం అంటే మీతో చెప్పించుకునే పరిస్థితి మాకు ఒక్కరోజు కూడా రాదు, ఆ పరిస్థితి తెచ్చుకోం. ఇది రైతు సంక్షేమ ప్రభుత్వం, వైఎస్ఆర్ బర్త్డేనే రైతు దినోత్సవంగా ప్రకటించిన ప్రభుత్వం. ఇప్పుడు వైఎస్ఆర్ బర్త్డేని రైతు దినోత్సవంగా ప్రకటించి మేము రైతులను నిర్లక్ష్యం చేస్తామా? ఏ ఆస్పెక్ట్లో చేసాం చెప్పమానండి. సున్నా వడ్డీకి సంబంధించిన చంద్రబాబు నాయుడు బకాయిలన్నీ కూడా ఇవాళ మనం తీరుస్తున్నాం కాదా చెప్పమానండి. వారి అధికారంలో చెరుకు రైతులకు పడ్డ బకాయిలన్నీ మనం తీరుస్తూ ఉన్నాం, గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మొన్ననే స్విచ్ ఆన్ చేసి వాళ్ళ అకౌంట్లో వేశారు, అది కాదా చెప్పమానండి. వాళ్ళకి ఏంటంటే ఈ రైతులను పట్టుకుంటే, ఎందుకంటే ప్రభుత్వం రైతులకు ఎక్కువ చేస్తూ ఉంది సంక్షేమం, సో రైతులను పట్టుకుంటే మనకి విమర్శలు ఎక్కువ చేస్తే అదేదో పేయింగ్ పాయింట్ లాగా ఉంటుంది, రేపు పొద్దున్న ఎలక్షన్లకు ఏదైనా వచ్చేటప్పటికి 4 ఓట్లు సంపాదించుకోవచ్చు అనే యావే తప్ప. రైతుల కోసం నేను ప్రశ్నిస్తే ప్రభుత్వం సమాధానం చెప్పలేక అసెంబ్లీ నుండి పారిపోయిందని చెప్పేసి అన్నారు. ఆయన అసెంబ్లీ నుంచి ఎవరు పారిపోయారో అందరికీ తెలుసు. వచ్చిన రోజు నుంచి 5 రోజులు కూడా ఏ విధంగా మనం అల్లరి చేసి మీడియా అట్రాక్ట్ చేసి బయటికి వెళ్ళిపోతామని తప్పన తప్ప ఒక్క అర్థవంతమైన చర్చలో పాల్గొన్నారని నేను అడుగుతున్నాను. నువ్వు ఇంత సీనియర్ నాయకుడు అని చెప్పుకుంటారు కదా మీరు చంద్రబాబు నాయుడు గారు, ఏ ఒక్కరోజు అయినా సరే ఇదిగో నేను ఈ సలహా సూచన ఇస్తానా, లేకపోతే ఇదిగో నేను ఈ సద్విమర్శ చేస్తానని చెప్పారా? మీరు వచ్చిన రోజు నుంచి బయటికి వెళ్ళిపోవడమే, వ్యవసాయం మీద అదే చేశారు, ఆ తర్వాత ఇరిగేషన్ మీద అదే చేశారు, నిన్న వచ్చి అమూల్ భాగస్వామి మీద వాళ్లే అడిగారు, మేము పెట్టాము, వాళ్ళు పారిపోయారు. ఎందుకు వెళ్ళిపోయారు? హెరిటేజ్ వ్యవహారాలు, ప్రైవేట్ డైరీలు కథలన్నీ వస్తాయి, ఎక్కడో చోట మనం ఇబ్బంది పడతామని ఉద్దేశంతో సర్దుకుని పొద్దున్నే వెళ్ళిపోయారు. నేను చెప్తున్నాను, ఎప్పుడైనా ప్రతిపక్ష నాయకుడు పోడీలో బైఠాయించిన సంఘటనలు ఉన్నాయా ఈ రాష్ట్రం? ఎక్కడైనా సరే ప్రతిపక్ష సభ్యులు స్పీకర్ని కొట్టడానికి వెళ్ళినంత ఫోర్స్గా దగ్గరికి వెళ్ళి ఆ చైర్ దగ్గరికి వెళ్ళి మీద మీద పడిన పరిస్థితులు ఉన్నాయా? అంటే ఏంటంటే ప్రొవోకేట్ చేసి జనంలో సింపతి సంపాదిద్దామని ప్రయత్నం చేస్తున్నారు. దానికి తోడు అసలు పోడియంలోకి వెళ్ళడమే తప్పు నిబంధనల ప్రకారం. మరి సాక్షాత్తు ఒక సీనియర్ నాయకుడిగా ఉన్న ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పోడియం ఎలా బయటేస్తారు? హెరిటేజ్ని కొట్టాలన్న ఉద్దేశంతోనే, హెరిటేజ్ మీద కక్ష సాధించిన ఉద్దేశంతోనే అమూల్ని తీసుకొస్తున్నారని చెప్పి అంటున్నారు సార్. హెరిటేజ్ అమూల్ దేనికోసం, హెరిటేజ్ కోసమా, మహిళల కోసమా? హెరిటేజ్ని కొట్టాలనో, చంద్రబాబును తిట్టాలనో మా ఎజెండా కాదు. 100కి 100% ఈ రాష్ట్రంలో పాడి పరిశ్రమను అభివృద్ధి చేయడం ద్వారా రైతాంగానికి, చిన్న చిన్న రైతులకి, చిన్న చిన్న కుటుంబాలకి, మహిళలకి ఆర్థిక అభ్యున్నతి కల్పించడం అనేది ప్రథమ లక్ష్యం. దీనికి ఏం చేయాలి? ఒక పెద్ద బ్రాండ్ తీసుకొచ్చి మనం ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితిని అనుసంధానం చేయాలి, వాళ్ళ ఎక్స్పర్టిజంని మనం వినియోగించుకోవాలి. వాళ్ళు ఇవాళ ప్రపంచంలో 50 దేశాల్లో కార్యకలాపాలు చేస్తున్నారు, అదేమైనా కార్పొరేట్ కంపెనీయా? ఒక సహకార రంగ వ్యవస్థ అది. వచ్చిన లాభాలు కూడా సంవత్సరానికి 2 సార్లు బోనస్ కింద ఆ రైతులకే మళ్ళీ పాలు పోసిన మహిళలకో రైతులకో ఎవరైతే వాళ్ళకి పంచిస్తారు,
అది దాంట్లో బ్యూటీ. వాళ్ళే ఆర్గనైజ్ చేస్తారు, మహిళా సంఘాలు కింద నుంచి పైదాకా ఉంటాయి, డైరెక్టర్లు రైతులే ఉంటారు. మేమేం చెప్తున్నామంటే డైరీని భూస్థాపితం చేసింది ఎవరు ఈ రాష్ట్రంలో? ప్రైవేట్ డైరీలే కదా, ఉన్న ప్రైవేట్ డైరీలో పెద్ద డైరీ ఏది చెప్పండి? మరి హెరిటేజ్ కాబట్టి మీరు ఏదన్నా అంటే గుమ్మడికాయ దొంగ భుజాలు తడుగుకున్నట్టుగా మీరు తడుగుకుంటున్నారు. చిత్తూరు డైరీ ఎందుకు పోయింది? రాష్ట్రంలోనే మొట్టమొదటి సహకార డైరీ, బ్రహ్మాండమైన రిజల్ట్స్ ఇచ్చిన డైరీ, టీటీడీకి నెయ్యి సప్లై చేసిన డైరీ, ఇండియాలో ఆసియాలో ది బెస్ట్ అని తేల్చిన డైరీ ఎలా చనిపోయింది? అది ఎవరు చంపేశారు? ఎవరి హయాంలో జరిగింది? విశాఖ డైరీ పరిస్థితి ఏంటి? సంఘం డైరీ పరిస్థితి ఏంటి? మ్యాక్స్ యాక్ట్ ఎవరు తీసుకొచ్చారు? మీరు కదా, తెలుగుదేశం పార్టీ కదా. అసెంబ్లీలో మంత్రులందరూ బూతులు మాట్లాడుతూ ఉన్నారు, బూతుల కోసమే అసెంబ్లీకి వస్తూ ఉన్నారు. మంత్రుల్ని, ముఖ్యమంత్రిని కూడా చంద్రబాబు నాయుడు గారు వాడు వీడని కూడా కామెంట్ చేశారు సార్. అది ఆయన విజ్ఞతకి వదిలేస్తూ ఉండే. ఇప్పుడు ఆ స్థాయిలో ఉండి అంత సీనియారిటీ ఉండి ముడికేమొస్తుంది మాట్లాడుతున్నారు. లాస్ట్ సెషన్లో కూడా నేను చెప్పా, మంత్రులకి బ్రీత్ ఎనలైజర్లు పెట్టాలని మాట్లాడితే యనమల రామకృష్ణుడు, నేను చెప్పాను మాకు పెడితే చంద్రబాబుకి పెడతారు, లోకేష్కి పెడతారు, మాకొక్కరికి పెట్టరు మంత్రులకి పెడితే. అంటే అదేంటంటే తల బిరుస్తాం. తెలుగుదేశం పార్టీకి అధికారం అప్రతిహతంగా అనుభవించే ఎక్కువ కాలం ఈ రాష్ట్రంలో. ఏ పని చేయకపోయినా, ప్రజలకు మేలు చేయకపోయినా కూడా వేరియస్ రీజన్స్ గెలుస్తూ వచ్చారు. దానివల్ల ఏమైందంటే వాళ్ళకి చాలా ఇప్పుడు ఫ్రస్ట్రేషన్లో పోతున్నారు. ఒక్కసారి జగన్ గారు కొట్టిన దెబ్బకి ఆయనకి వచ్చిన జనాదరణ ప్రజాదరణ చూసి వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. తట్టుకోలేక ఫ్రస్ట్రేషన్లో వచ్చే మాటలు ఇవి, బూతులు మాట్లాడడానికి వస్తాం మేము. లాస్ట్ సభలో బోండా ఉమ్మగారు అన్నవి విన్నారా మీరు ఎప్పుడన్నా? లాస్ట్ సభలో అచ్చెన్నాయుడు గారు మాట్లాడిన మాటలు విన్నారా? లాస్ట్ సభలో దేవినేని ఉమ్మగారు మాట్లాడిన మాటలు విన్నారా? అవన్నీ మంత్రాల వేద మంత్రాలు మాట్లాడారా వాళ్ళు? మేమేమో బూతులు మాట్లాడుతున్నామా? అసలు మాకు అర్థం కావట్లేదు ఏంటంటే ఇప్పుడు ఎందుకు అంత ఫ్రస్ట్రేషన్? మీరు ప్రజల్లోకి వెళ్ళి పనిచేయండి, ప్రజల్లో ఉండండి. మేము మీరు మీ చేత్తు మీ వేలు పెట్టి చూపించి చెప్పించుకునే పరిస్థితి ఈ ప్రభుత్వానికి రాకుండా ఉంటుందని మేము భావిస్తున్నాం. ఆ విధంగా పనిచేస్తున్నాం మేము. ఏదో వీళ్ళొక్కరికే ప్రజల మీద ప్రేమ ఉన్నట్టు ఇప్పుడు ఇంత పెద్ద మ్యాండేట్ వచ్చి 1.5 ఇయర్ అయింది, ఇంకా వీళ్ళకి అర్థం కావట్లే. ఈ 1.5 ఇయర్లో సంక్షేమ పథకాల అమల్లో దేశంలో 1 పొజిషన్లో మనం ఉన్నాం. ముఖ్యమంత్రుల పనితీరులో 3 పొజిషన్లో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు 1.5 ఇయర్లో. ఈ సంవత్సరన్నర కాలంలో ఆ స్థాయికి వస్తే ఇది గ్రేట్ కాదా? ఇది గొప్ప అచీవ్మెంట్ కాదా? ముఖ్యమంత్రి అసెంబ్లీలో రౌడీలా వ్యవహరిస్తూ ఉన్నారు. నేను రాజశేఖర్ రెడ్డి లాంటి వాళ్ళే నాకు ఆ రోజు సారీ చెప్పారు, నేను మాట్లాడితే ఆయనే వెనకడుగు వేశాడు, కానీ ముఖ్యమంత్రి నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని చెప్పాను అంటారు సార్. మా ముఖ్యమంత్రి గారికి వీళ్ళు ఉద్దేశపూర్వకంగా బయట ఒక ఇమేజ్ క్రియేట్ చేశారు. మేము మనం బయట నుంచి చూసినప్పుడు మనకు ఎలాగే అనిపిస్తుంది, కానీ అంత సౌమ్యంగా, అంత ఓపిక్గా, అంత హుందాగా ప్రవర్తించే వ్యక్తులు నాయకులు అరుదుగా ఉంటారు. ఎవరైనా ఒక మహిళ ప్రజాప్రతినిధి కనపడిన మహిళ కనబడితే తల్లి అమ్మని సంబోధిస్తూ చాలా ప్రశాంతంగా వాళ్ళతో మాట్లాడి ఒక ఎమ్మెల్యేని కానీ ఒక మంత్రిని కానీ ఎప్పుడైనా సరే, లేదంటే ఒక నాయకుడిని కానీ ఒక కార్యకర్తను కానీ పరుషంగా మాట్లాడడం ఇవాళ నేను చూడలే. అంత సౌమ్యంగా ఉన్న నాయకుడిని రౌడీ లేకపోతే ఏదో పెద్ద ఫ్యాక్షనిస్టు అన్నట్టుగా పచ్చి పచ్చి మాట్లాడి మాట్లాడుతున్నారు. అంటే ఒక ఇమేజ్ని అమ్మో మన ముఖ్యమంత్రి ఎలాంటి వాడా అనిపించాలనేది వీళ్ళ ఒక ప్రయత్నం. మధ్యన సోషల్ మీడియాలో కూడా విపరీతంగా డ్యామేజ్ చేయాలని ప్రయత్నం చేస్తారు, క్యారెక్టర్ అసాసినేషన్. కానీ ప్రజలు అర్థం చేసుకున్నారు కాబట్టే కదా, అంత ఓటు షేర్ వచ్చింది, 157 సీట్లు వచ్చినాయి, ఎంత ఓపిక ఉంటే 3648 కిలోమీటర్లు సంవత్సరం పైన అడుగులో అడుగేసుకుంటూ నడుచుకుని వెళ్ళారు. ఆయన నడుస్తుంటే 800,000 మంది వెనకాల తిరిగారు. మీకు ఇంకేదైనా ఆరోపణలు చేయడానికి ట్రై చేయండి, ఆయన రౌడీ అనో ఫ్యాషనిస్ట్ అనో మీరు మాట్లాడితే దాని ప్రజలు ఏం తీసుకోరు. ఆయన ఏంటంటే మొట్టమొదటి నుంచి నేను చూశాను కదా జగన్ గారి విషయంలో, అంటే యెల్లో మీడియా ఒక కాన్సెప్ట్ డెవలప్ చేసుకుని బురద జల్లే కార్యక్రమాన్ని చేస్తూ వచ్చారు. రాజశేఖర రెడ్డి గారు ఈయన చూసి వెనకడిగేశారని భయపడ్డారని ఇవన్నీ మామూలు చాలా మాట్లాడారు. మోడీకి నేనంటే భయం అని మాట్లాడే మాటలు చాలా చూసాం, అలా మాట్లాడుతుంటాడు ఆయన. ఎందుకంటే ఆయన మాట మాట్లాడిన వెంటనే రాయడానికి ఒక సొంత మీడియా ఉంటుంది, జాకీలేసి లేపడానికి సొంత మనుషులు ఉంటారు. సరే, ప్రభుత్వం మీ ప్రభుత్వం మొత్తం ఫేక్ గవర్నమెంట్, ఫేక్ సీఎం ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారనేవి చంద్రబాబు నాయుడు ప్రతిరోజు మాట్లాడుతున్నారు. అంటే బ్రాండింగ్ చేద్దామని ట్రై చేస్తున్నారు, మేము కూడా గమనించాం.
ఫేక్ అంటే ఏంటి? నకిలీ. నకిలీ సీఎం ఎలాగవుతారు? నకిలీ సీఎం అంటే అర్థం ఏంటి? ఎవరి నుంచైనా అధికారం లాగేసుకుంటే నకిలీ సీఎం అంటారు. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని అమలు చేస్తామంటే దాన్ని ఫేక్ అని ఎలా అంటారు? ఎవరి దగ్గర నుంచి అధికారాన్ని బలవంతంగా లాక్కుంటేనో, లేకపోతే ఇంకేదైనా వెన్నుపోటు పొడి చూస్తేనో నకిలీ సీఎం అనేది. మరి ఇది నకిలీ ఎలాగవుతుంది? అసలు సీఎం, అసలు సిసలైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఇవాళ సొంతంగా పార్టీ పెట్టి ఒక ఎన్టీ రామారావు ఎలాగైతే అలాగే ఈ రాష్ట్రంలో ఆ ఎన్టీ రామారావుని ఒక ప్రపంచాన్ని సృష్టించాడని ఎలా చెప్తారు, అలాగే ఒక ప్రపంచాన్ని సృష్టించిన నాయకుడి గారిని జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పాలి. ఆ ఫేక్ అనేదాన్ని ఏదో పెద్ద ఇదిగా చేయాలని ప్రయత్నం చేస్తున్నారు, బ్యాడ్ చేసే ప్రయత్నం. పైగా మా ముఖ్యమంత్రి గారి మీద ఏం మాట్లాడాలో తెలియక ఏం బ్రాండ్ చేస్తారు. కౌన్సిల్లో లోకేష్కి మీకు పెద్ద వార్ నడిచినట్టుంది, మిమ్మల్ని రాజీనామా చేయమని ఎందుకు సార్ డిమాండ్? రైతుల కోసం నేను పోరాటం చేస్తున్నానని చెప్పడానికి ఒక ప్రయత్నం చేసినట్టుగా అనిపించింది. దానితోడు వ్యవసాయం మీద ఆయన ఎక్కువ మాట్లాడితే ఫోకస్ వస్తుంది అనేది ఆలోచన ఉన్నట్టుంది. మొట్టమొదటి నుంచి వైఎస్ఆర్ ఉన్నప్పుడు కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ వ్యవసాయ రంగం మీద మక్కువతో ఉన్నవాళ్ళు. ప్రజల పట్ల వ్యవసాయ రంగాన్ని బతికిస్తేనే కానీ భవిష్యత్ తరాలకి మనం ఒక మెసేజ్ ఇవ్వలేము, ఒక గొప్ప తరాన్ని ఇవ్వలేము అనేది నమ్మిన వాళ్ళు. ఆంధ్రప్రదేశ్లో రైతుల ఆత్మహత్యలు సంపూర్ణంగా నివారించేటువంటి పరిస్థితులు ఎప్పటికి వస్తాయండి? అంటే మీరు చూస్తే గత 1.5 ఇయర్ నుంచి ఫస్ట్ 6 మంత్స్లో కొద్దిగా ఎక్కువ నమోదైన మాట వాస్తవం. ఆ తర్వాత క్రమక్రమంగా తగ్గుతూ వచ్చినాయి. ఎందుకు తగ్గుతూ వచ్చినాయి అంటే ప్రభుత్వం పెట్టుబడి సాయం దగ్గర నుంచి అన్ని రకాలుగా ఆదుకుంటుంది, రకరకాల స్కీమ్స్కి అమ్మఒడి దగ్గర నుంచి అన్ని స్కీమ్స్కి డబ్బులు వేస్తూ ఉంది. ఇమీడియట్గా వచ్చినా బడ్డీని లేదు, ఏదైనా జరిగితే ఆదుకుంటుంది ప్రభుత్వం అనే నమ్మకం వచ్చింది. మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రైతు ముఖ్యమంత్రి, రైతు పక్షపాత ముఖ్యమంత్రి అనే ఒక భరోసా వచ్చింది. దాంతో ఏమైందంటే నెమ్మది నెమ్మదిగా ఆత్మహత్యలు తగ్గుతూ వచ్చాయి. నిన్న మొన్న ఒక 2-3 కౌలు రైతులు ఆత్మహత్యలు అక్కడక్కడ నమోదైనట్టుగా లాస్ట్ 1 వీక్లో చెప్తూ ఉన్నారు. మేబీ కౌలుకి తీసుకొని నివార తుఫాన్లో నష్టపోయి ఆ బాధ తట్టుకోలేక వాడు పాపం తనువు చాలించిన పరిస్థితి ఉండొచ్చు. కానీ మీరు ఓవరాల్గా తీసుకుంటే మాత్రం ఆత్మహత్యలు బాగా తగ్గాయి. సార్, అసెంబ్లీ సమావేశాల్లో చిట్ట చివరి రోజు చిట్ట చివరి తీర్మానం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడూ లేదు. ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఒక తీర్మానం చేశారు. ఎందుకోసం ఆ తీర్మానం? అంటే మీరు ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగానే మీరు అంటున్నారు. రాష్ట్రంలో కావాల్సిన ఆరోగ్య పరిస్థితులకు అనుకూలంగానే మేమంటున్నాం. ఇప్పుడు స్థానిక ఎన్నికలు పెడతామని చెప్పి నిమ్మగడ్డ రమేష్ కుమార్ విపరీతంగా ఒత్తిడి చేస్తూ ఉన్నారు. 10 కేసులు వచ్చిన రోజునేమో ఎలక్షన్ పెట్టొద్దు, ఇది అనుకూలంగా లేదన్న రమేష్ కుమార్ గారు ఇప్పుడు వచ్చి నేను ఎలక్షన్ పెడతాను, ఖచ్చితంగా నేను పెట్టాల్సింది, ఇది నా రైట్ అన్నాడు. అంటే మీ పట్టుదల కోసం ఈ రాష్ట్రాన్ని, ఈ రాష్ట్ర ప్రజల ఆరోగ్యాన్ని బలి తీసుకోవాలా, మీ గొప్పతనం చూపించుకోవడం కోసం ప్రభుత్వం మీద మీ పై చేయి చూపించుకోవాలనే ఆలోచన, లేకపోతే తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా హెల్ప్ చేద్దామనే ఆలోచనతోనో మీ వ్యవహార శైలితో మీరు ఉంటే దానివల్ల ఈ రాష్ట్రంలో ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతుంటే చూస్తూ ఊరుకుంటారా? ఇప్పుడు అందుకే పెట్టడానికి అనుకూలమైన పరిస్థితులు లేవని నిన్న తీర్మానం చేశారు. మీరేమో ఎంతసేపు రాజకీయం తప్ప ప్రజల ప్రాణాల గురించి, ప్రజల ఆరోగ్యం గురించి, ప్రజల అవసరాల గురించి పట్టించుకోరు కదా. మీకు కావాల్సింది ఈ పని చేస్తే దీంట్లో మనకు ఎంత మైలేజ్ వస్తుంది, ఎన్ని ఓట్లు వస్తాయి, అదే గొడవ. సరే, పవన్ కళ్యాణ్ గారు కూడా ఇప్పుడు తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తూ ఉన్నారు. మీ ప్రభుత్వం మందు అమ్ముతున్న డబ్బులు కూడా కనీసం రైతులకు ఇవ్వడం లేదు, రైతులను నట్టేట ముంచేసిందని చెప్పి అంటున్నారు సార్. చాలా కాలం తర్వాత ఆయన ఊర్లోకి వచ్చారు, మళ్ళీ తిరుగుతున్నారు, ఫ్యాంటది పైకి మడత పెట్టి ఓ పక్క లోకేష్ తిరుగుతున్నాడు, ఓ పక్కన ఆయన తిరుగుతున్నాడు. ఆ రెండు రాజకీయ పార్టీలు కాబట్టి ప్రభుత్వం మీద విమర్శలు చేస్తూనే ఉంటాయి. మేము వాళ్ళు అనుకున్న దానికన్నా 10 రెట్లు బెటర్గా చేస్తున్నాం. లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రభుత్వాన్ని మెచ్చుకుంటారని మేము అనుకోవట్లే. ఎందుకంటే ఆ పార్టీలు వాటి విధానాలు వేరు. అధికార పార్టీని విమర్శించడంతోనే వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. చిత్రం ఏంటంటే ప్రతిపక్షంగా వైఎస్ఆర్ పార్టీ ఉన్నప్పుడు, ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆయన్నే విమర్శించాడు. ఆయన అధికారంలో జగన్ గారు ఉన్నప్పుడు జగన్ గారిని విమర్శిస్తున్నాడు. ఒక ప్రతిపక్ష పార్టీ అధికార పార్టీని విమర్శిస్తూ ప్రతిపక్షం మీద అనుకూలమైన వేరే పార్టీలు ఉంటాయి, రెండు ఇద్దరు ఒకే రకమైన పోరాటం చేస్తారు. కానీ ఇక్కడ చిత్రం ఏంటంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని కాన్సన్ట్రేట్ చేసి విమర్శలు చేసేవారు. మీరు 31న పరిహారం ఇస్తామని ఇప్పటికే ప్రకటించారు అసెంబ్లీ సాక్షిగా. అవును, అయినా ఆయన 7వ తేదీన నిరసన దీక్ష చేస్తున్నాడు. అంటే రాజకీయం కోసం, ఎవరి రాజకీయ ఎజెండా వాళ్ళది. మేమేమో 10వ తేదీ కల్లా ఎన్యూమరేషన్ కంప్లీట్ చేస్తాం, 15 కల్లా హెడ్ క్వార్టర్స్కి ఇన్ఫర్మేషన్ వస్తుంది, దాన్ని ప్రాసెస్ చేస్తాం, 30-31వ తేదీల్లో ఖచ్చితంగా రైతుల అకౌంట్లో డబ్బులు వేస్తాం. ఇది
ప్రభుత్వ ఎజెండాగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. తూచా తప్పకుండా ప్రతి ఒక్క రైతుకి, నష్టపోయిన ప్రతి ఒక్క రైతుకి పరిహారం వచ్చే విధంగా మేము పనిచేస్తాం. దీక్షలు చేస్తారంటే అది ఆయన ఇష్టం, మనం కాదని అంటాం. సార్, తెలంగాణలో దుబ్బాకలోను గ్రేటర్ హైదరాబాద్లోను ప్రభుత్వానికి అనుకూలంగా ప్రజలు తీర్పు ఇవ్వలేదు. తిరుపతి ఉప ఎన్నికల్లో ఏం జరుగుతుంది అనుకుంటున్నారు? తెలంగాణ ఉన్న రాజకీయ పరిస్థితులు వేరు, ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిస్థితులు వేరు. ఆంధ్రప్రదేశ్లో మన ప్రభుత్వం, వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసి జస్ట్ 1.5 ఇయర్ అయింది. తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి వచ్చి దాదాపుగా 6.5 ఇయర్స్ అయింది. అక్కడ ఎమోషన్స్ వేరు, ఇక్కడ ఎమోషన్స్ వేరు. అక్కడ ఉన్న సమస్యలు వేరు, ఇక్కడ ఉన్న సమస్యలు వేరు. అక్కడ ఉన్న నాయకత్వం ఒకలాగా ఉంది, ఇక్కడ ఉన్న నాయకత్వం ఒకలాగా ఉంది. దీన్ని కంపేర్ చేయలేము, కంపేర్ చేయడం సాధ్యం కాదు. బీజేపీ జనసేన కలిసి ఇప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోటీ చేయడానికి తిరుపతిలో సిద్ధపడుతున్నారు సార్, ఆ ఫార్ములా ఎలా ఉంటుంది? తప్పే ఉంది. 2014లో కూడా తెలుగుదేశం పార్టీ, బీజేపీ అండ్ జనసేన మూడు కలిసి పోటీ చేసినాయి ఈ రాష్ట్రంలో. 2019కి వచ్చేటప్పటికి జనసేన అండ్ కమ్యూనిస్టులు కలిసి పోటీ చేశారు. చంద్రబాబు నాయుడు విడిగా పోటీ చేశారు, బీజేపీ విడిగా పోటీ చేసింది. ఇప్పుడు మళ్ళీ కొత్త కాంబినేషన్స్, ఇప్పుడు రాజకీయాల్లో సహజం ఇవన్నీ కాంబినేషన్స్. తెలంగాణ ఎలక్షన్ ప్రభావం ఆంధ్రప్రదేశ్ మీద పడుతుందని చెప్పేసి రాజకీయ విశ్లేషణలు అందరూ అంటున్నారు, నిజమేనా సార్? ఎందుకు ఎందుకు పడుతుంది అంటే దేనికోసం? అక్కడ ప్రభుత్వానికి, అక్కడ బీజేపీ పికప్ అవుతుంది కాబట్టి ఇక్కడ కూడా వస్తుందని. అదే నేను చెప్పాను కదా, అక్కడున్న ఎమోషన్ వేరు, అక్కడున్న సమస్యలు వేరు, అక్కడున్న నాయకత్వం వేరు. అందుకని ఏంటంటే అంత దాన్ని కంపేర్ చేయలేం. సో ఫైనల్గా రైతులకు సంబంధించి గత ప్రభుత్వానికి మీ ప్రభుత్వానికి కంపారిజన్ చేసుకుంటే ఏం చెప్తారు సార్? ఒక మాటలో చెప్పాలంటే ఇచ్చిన మాట ఏనాడో నిలబెట్టుకొని చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చిన మాట నాకు వేదవాకు, దానికోసమే పనిచేస్తాను. ఎన్ని ఇబ్బందులు వచ్చినా అని జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నంత తేడా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నివార్ తుఫాను ఆ నష్టాన్ని ఖచ్చితంగా ప్రభుత్వం భర్తీ చేస్తుంది. రైతులకు ఈ నెల 31లోగా ఖచ్చితంగా పరిహారాన్ని అందిస్తాము. అసెంబ్లీ లోపల, అసెంబ్లీ బయట చంద్రబాబు ప్రభుత్వం పైన తప్పుడు ప్రచారం చేయడమే కాకుండా సభ నుండి ఆయన పారిపోయి ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని చెప్తున్నారు. తెలంగాణలో ఎన్నికల ప్రభావానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగబోయే తిరుపతి ఉప ఎన్నిక పైన ఉండదు, అక్కడ పరిస్థితులు వేరు, ఇక్కడ పరిస్థితులు వేరు అంటున్నారు మంత్రి కురసాల కన్నబాబు.